ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం అని భారత్ ఎందుకు చెప్పాల్సి ఉంది అంటే, ప్రపంచంలోని దాదాపుగా 70% అంటే చైనాది పక్కన పెట్టేద్దాం, 70% కంట్రీస్తో సమానమైనటువంటి భారత్, 70 100 అంటే చిన్న చిన్న దేశాలు అయితే 100 దేశాలు అనుకోవచ్చు, పెద్ద చిన్న దేశాలు కలిపితే కనీసం 50 అనుకోవచ్చు. అంత పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటే ఆషామాషి వ్యవహారంగా ఫస్ట్ దశలో ఇవాళ వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మొదటి ఫేజ్లో 3 కోట్ల మందికి, రెండో ఫేజ్లో 27 కోట్ల మందికి ఇవ్వబోతూ ఉన్నారు. 29,000 కోల్డ్ చైన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు, 45,000 ఐస్లైన్డ్ రిఫ్రిజిరేటర్స్ ఏర్పాటు చేశారు, 41,000 డీప్ ఫ్రీజర్స్, 240 వాక్ఇన్ కూలర్స్, 70 వాక్ఇన్ ఫ్రీజర్స్, 300 సోలార్ రిఫ్రిజిరేటర్లు. ఇది భారతదేశం. ఇదంతా ఎక్కడన్నా కనబడ్డదా? కొంతమంది ఇవన్నీ సమీక్షిస్తే రిఫ్రిజిరేటర్ ఎక్కడి నుంచి ఉంది, దాంట్లో తెల్లడోర్ ఉందా ఎర్రడోర్ ఉందా, తెల్లడోర్ ఉంటే కనుక దాంట్లో కూలింగ్ ఎక్కువ ఉండదు, ఎర్రడోర్ పెట్టమని చెప్పి మా నాయకుడు సూచించాడు. ఈయన దెబ్బకి డాక్టర్లే ఒక్కసారి షాక్ తిన్నారు, కంగారు పడిపోయారు, ఇంత నాలెడ్జ్ ఆయన గెయిన్ చేసింది, అసలు ఈయనే కనుక ఐక్యరాజ్యసమితి పంపించుంటే అసలు ప్రపంచాన్ని పరిష్కరించగలిగి ఉండేవాడు అని చెప్పి, అదే చంద్రబాబు గారు కనుక మానిటర్ చేసి ఉంటే గ్యారంటీగా ఉండేది. పాపం ఆయన దురదృష్టం, దేశ ప్రజల అదృష్టం అనుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇవన్నీ ఎన్ని ఫ్రీ రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ వీళ్ళతో సమీక్షించారు, వాళ్ళతో సమీక్షించారు, వాళ్ళని అడిగారు, వాళ్ళని మందలించారు, వీళ్ళని క్వశ్చన్ చేశారు, అర్ధరాత్రి పూట కూడా నిద్రలేచి మరీ ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేయడంతో కంగారు పడి ఉలిక్కిపడి సార్ మీరు ఈ టైంలోనా అని బాధపడ్డారు లాంటి పోచుకోని కబుర్లు కూడా ఇక్కడెక్కడ మీడియాలో లేదు. వ్యాక్సినేషన్ సిస్టమ్ పర్ఫెక్ట్గా నడిచిపోతుంది.